అట్లా తెల్లారేస్తే తాళల్లా బార్లల్లా ఉండేటోన్వి గుడికొచ్చినవేంది అని అడుగుతున్నా. ఏమో శ్రావణి, పొద్దుగాల లేవగానే దేవుణ్ణి మొక్కున్నా. ఏమని? ఏమని మొక్కున్నా అంటే, దేవుడా ఈ రోజు నేను కళ్ళు దాయడానికి మందు దాయడానికి ఏడి పోదాని అనుకుంటున్నా. ఒక అందమైన అమ్మాయిని చూపెట్టు దేవుడా అని మొక్కున్నా. చక్కని దగ్గర తీసుకొచ్చింది. షాక్ అయినావా? నేను కూడా నిన్ను షాక్ అయినా. ఇగో నీ కళ్ళు కూడా అలా ముచ్చట్లు, నీ లోహిత దగ్గర ఎప్పుకో, నా దగ్గర కాదు. ఏ, నేను లోహితను లవ్ చేసుకుంటే ఎప్పుడో పని చేసినా, ఇలాంటి నుండి నిన్నే లవ్ చేద్దాం అనుకుంటున్నా, నిన్నే లవ్ చేద్దాం అనుకుంటున్నా. ఏ ఏమ్రా భయ్, మైండ్ ఖరాబ్ అయిందా? రాత్రి రా, ఇందిగలే. దేవుడా నేనా తాగుడు? ఏమ్రా ఏడికొచ్చినావు? నేనా గుడికొచ్చినా? అబ్బా నువ్వారా గుడికా? అవును లోహిత, అరే నిజమే చెప్తుండే, రాత్రి దేవుడు నా కల్లోకి వచ్చి, అరే బిచ్చపాతి నీ లోహితకు మస్తు జ్వరం వచ్చింది రా, జ్వరం తక్కువ కావాలంటే పొద్దుగాలనే లేచి గుడి పోయి కొబ్బరికాయ కొట్టురా, జ్వరం అంతా తక్కువైతే అన్నాడు, అందుకే కొబ్బరికాయ కొట్టినీకి వచ్చిందనే. అవునా? మరి కొట్టినవారా కొబ్బరికాయ? ఏ నేను కొట్టలే, మీ ఫ్రెండ్ కొట్టింది, నేను మొక్కినా. తక్కువైందా జ్వరం? తక్కువైందా జ్వరం? వీడెవడో బావ రక్షణ చేస్తున్నాడు చెల్లి ఆర్టిస్టా. అవునా? మరి ఇదేందిరా? ఏ నేను లోహితను లవ్ చేసుకుంటే ఎప్పుడో పని చేసినా, ఇలాంటి నుండి నిన్నే లవ్ చేద్దాం అనుకుంటున్నా. ఎడిటింగ్ చేసినావు కదా, సూపర్ ఉంది. బాడ్కావు ఎడిటింగా? ఇలా కాకర పుల్లలు కాల్చినట్టు నిన్ను కాలకపోతే నా పేరు లోహితనే కాదురా. చూడే లోహిత, ఈ మెంటలో నిన్ను ఇచ్చి పెడతాడంట, నన్ను లవ్ చేస్తాడంట. నీ దగ్గర ఉన్న పైసలతోనేమో పెద్ద పెద్ద బాంబులు కొందాం, నా దగ్గర ఉన్న పైసలతోనేమో తోక పడకలు కొందాం. ఏ ఉగరాబాయ్, అన్ని తోక పడకలు కొందాం, చాలా సేపు కలుసుకోవచ్చు. ఏ ఉగరాబాయ్, నువ్వు కనివి, ఇంత పెద్ద అయినా కానీ గుడ్డ పుట్టే చాలు పోగొట్టుకో. ఏ సాగనియో ఏడిగోతురా ఇద్దరు? ఏ ఏం లేదన్నా, ఈ చిన్నగాడు ఒక పిల్లని లవ్ చేసినట, ఇక నేను పెద్ద మనిషి అనే ముచ్చట నీకు తెలిసిందనే, ఏదో పాప మని పోతున్నా, పెళ్లి సంబంధం మాట్లాడదామని, పెళ్లి సంబంధం మాట్లాడదామని. ఏమ్రా బలిచిందా, ఇంత పెద్ద మనిషిని అయినా ఇంత అందగా నీ ఊళ్ళో నేను, నాకే ఏం గతి లేదు, నీ అవ గడ్డి మోపకాలు, మీకు లవర్లు, ఇక మళ్ళీ పెళ్లి చూపులా, సకయపు రెడీ కుదురా. ఏ ఉంటాను కానీ, ఏం రా అన్న, ఇలా దీపావళి పండుగ కదా, బాంబులు వండుకొని పోతున్నావు. ఒరి అక్క పొద్దున తెలిసేలేదు, ఇలా దీపావళి పండుగ నారా? అవునరా, గడిపో ఇంటికాడ ఎత్తేసి నేను కూడా వస్తా. ఏ ఊకొన్నా నువ్వు జోక్ చేస్తావు, మీ అమ్మ నీకు జాంగ వండుకోనికే పైసలేది, అట్లాంటిది బాంబులకు పైసలు ఇస్తా? బగ్గ పలిచిర్రా. అవ్వా 20 సంవత్సరాల మనిషిని అయినా, ఓ పండుగ లేదు, పాపం లేదు, పెళ్లి లేవు, పెడాకులు లేవు, నీ అవ్వ చిన్న చిన్న పొరాలం కూడా ఇజ్జదంతా పోతుంది, నా బతుకు పాడు గాను. అరే బుడ్డ బుడ్డ పోరగాళ్ళకు లవర్లాట, పెళ్లిలాట, పెళ్లి సూపులాట, దీపావళి పండుగలాట, నాకు ఇదివరకు ఏది గతి లేదాయే. ఒక్కోడు జర్రం తుషారున్నాడు అయితే యువతలో దాన్ని పట్టుకొని మొత్తం లేచే పీక్తుండు. అయ్యో ఇప్పుడు ఏమైందో ఏమో ఈ పెద్ద మనిషికి. ఏందే అయ్యేది, నేను సంకలెత్తుకున్న పూరగాళ్ళు నా కాలసంద్రకెళ్ళి సొయ్యాలనుకుంటే పానం అంతా ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది. అరే ముసలాడు ములిగినట్టు ఒకటే ములుగుతున్నావేంద్రా, ముచ్చటేందో చెప్పరాదు? ఏందో అబ్బో నీకు చెప్పేది, నువ్వైతే మస్తులు ఆవడదానివే, మన నువ్వు బతుకమ్మ పండుగకు నాకు బట్టలు కొనిచ్చావా? నువ్వైతే 4,000 చీర కొనుకొచ్చుకున్నావు, నువ్వైతే 4,000 చీర కొనుకొచ్చుకున్నావు. బతుకమ్మ పండుగకు నీకు కొత్త బట్టలు ఎందుకురా? కొత్త బట్టలు వేసుకొని నువ్వేమన్నా బతుకమ్మారుదువా? మరి నువ్వేది కొనుక్కున్నావే? ఓ బాడుకవు, అది ఆడోళ్ళ పండుగరా, అందుకే నేను కొనుక్కున్నా. ఆహా ఆడోళ్ళ పండుగనా, మరి
దసరా పండుగ గొడిచ్చిన అవే పుడ్డ బనీను గింతత జాంగ ఏమన్నా గొడిచ్చినావా నాకు? ఆ గిదే లూజు లూజు టీషర్ట్ వేసుకొని తిరిగి గిదే లూజు లూజు టీషర్ట్ వేసుకొని తిరిగి పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏ గట్లా కాదురా పోడా, నేను ఎవరో కొనుక్కున్నానరా దసరా పండుగకు బట్టలు? అబ్బా మస్తు శరణమే నువ్వు. అవ్వా బతుకమ్మ పండుగకి 4040 చీర కొట్టివి, దాన్నే దసరాకు బతుకమ్మకు తిర్ర మర్ర కడితివి. అయిపోయా బతుకమ్మ దసరా పండుగ, ఇంకేందుకు నీకు? అవ్వా రోజు గవే కట్టి కోసుకురావాలి, గవే బార్లకు పాలు పిండాలి, పాల సెంటర్లో పోసి రావాలి, తెల్లాలి. అయిపోయా ఓ అచ్చట్లేదు ముచ్చట్లేదు. ఇప్పుడు ఏంద్రా మరి ఒకటే ఊకొల్లుస్తున్నావు? ఏందంటే ఏంది ఏదో దీపావళి పండుగ నాట ఒదికి పొరగాలు జాతర పోయినట్టు పోతున్నారు బాంబులు కొనుకొచ్చుకోనికి. దీంట్లో ఇచ్చంతరమే ఉందిరా పిల్లగా, నీకో 10 రూపాయలు ఇస్తా, నువ్వు కూడా పోయి తోక పటాకులు కొనుకొచ్చుకొని మంచిగా కాల్చుకో. అయిపోయా దీపావళి పండుగ, దీనికి మామవుతుండు పిల్లగాడు. ఏందే ఎట్లా కనబడుతున్నా నీకు? నేను మా తోక పటాకులు కావడానికి నేను తోకగానే అనుకుంటావా? అవునా, అట్లయితే ఇంట్లో నా గాసుపొడి తెచ్చుకొని బయట పెట్టుకొని కాల్చుకోరా, అయిపోతుంది సరేనా? అబ్బో నాకేమైనా తెలియలేదు అనుకుంటావా? లేకపోతే నేను తెలివి తక్కువ అని అనుకుంటున్నావా? గాసుపొడి అంటించినాం అనుకో అందరం లేచిపోతాం. అప్పుడైతుంది అస్సలు దీపావళి పండుగ, అస్సలు దీపావళి పండుగ. అబ్బో నీకెంత తెలివిందిరా కొడుక. మరి అక్క ఏమనుకుంటున్నావు నా గురించి? ఇగో అమ్మా నాకు మొత్తం 1300 అంగికి 500 అయితే, ఈ పాయింట్కు 600 అవుతాయి. మంచిగా జీన్స్ ప్యాంట్ కొనుక్కోవాలి. అసలే సరిపోతాయి అక్కడక 1300? సరిపోతాయి. ఓహో అంగికి 500, ప్యాంటుకు 600, మొత్తం 1100. ఇంకా 200 ఏం చేస్తావురా? ఎందుకంటవైందే నీ 100 రూపాయలు బాంబులకే విక్తాయా? ఇంకా 100 రూపాయల 50 రూపాయలు గప్చుపులు తింటా, ఇంకా 50 రూపాయలు రానుమోను చార్జీకే అవుతాయి. రాయపేటకు రానుమోను 50 రూపాయలు తీసుకుంటారు ఆటో వాళ్ళు, అర్థమవుతుందా? ఆటో వాళ్ళకి ఖర్చు పెడతా అనుకుంటున్నా ఏంది నేను? బాడకం ముడ్డు కిందకి 25 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా అవరెక్కల కష్టపడతావురు నువ్వు? ఏదో ఒక పని చేసుకొని ఎల్ల తీసుకోవాలిరా, ఇంకా ఇటు ఇంగు రంగ రంగానికి 1300 అట ఇడవ అన్నయ్యని. నీ అవ్వ ఏం పని చేసుకోవాలి, ఏం పని చేసుకోవాలి? పొద్దుగాల లేచిన కాడ నుంచి పొద్దుగడదాకా బాయి కాడ పచ్చోలే ఎట్టి చాకరీ చేయబడుతుంది. నీ అవ్వ 4 గౌడు బర్లు 2 చెరిసావుల పాలు 2 పూటలు వెండి పాల సెంటర్లు పోసేస్తే నేను 7 పజలు అడుకొచ్చుకోగలను అని ముందు ముందే దొంగ బర్గలు పోయి పజలు అడుకొచ్చుకుంటాం. ఇంకెడికలు వస్తాయి నాకు పజలు? గొడ్డు కష్ట నాది, గుడ్డు పువ్వు నీది. నీ అవ్వ ఊరుకో, ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నువ్వు ఎంత ఏడ్చినా నా దగ్గర బుడ్డ పసలేదు, ఏడుస్తుండు కూసోనాడ సుఖం పెట్టుకో. అవ్వయ్ బోడకావు గాడిదలు ఉండి గట్ల ఏడుస్తాడు. ఓ బాడకావు ఏడవకరా, ఏడవకరా. ఏడవకరా జరి ఏడవకు, నలుగుట్ల ఇజ్జత్ తీసినట్టు నువ్వు నువ్వు ఏడ్చి ఏడవకు. అగో బాడకావు అంటున్న కొద్ది మళ్ళట్నే ఏడుస్తాడు. పండుగ గోలుగా ఎవరు ఇజ్జత్ ఇద్దాం అనుకుంటున్నావురా? ఇస్తావు ఇచ్చి కాలు పెడతావు. ఎవరైనా నింటే ఏమనుకుంటారు? కొడుకు బాగా కష్టాలు చేసుకొస్తే అవ్వ ముళ్ళ కట్టుకుని ముళ్ళకెళ్ళి తీసలేదా అనుకుంటారు. ఇక వాటు చూడు ఇప్పుడు నవ్వుతుండు. ఇక వాటు 3 500 నోట్లు 1500 ఇలా 1300 దేని ఖర్చు పెట్టుకున్నావు అవన్నీ నాకు లెక్క చెప్పి కడుమై 200 ఇంటికి కట్టుకోకపోతే నీ కాళ్ళు నిరగొడతా ఏమనుకుంటున్నావు? అర్థమైందా? పండుగ కడదురా పండుగ, పశలు నాకు ఈరోజు పండుగనే పండుగ అట్ట పండుగ. లక్షణంగా కాల్చుకున్న లక్ష్మీ బాంబులు కూడా పట్టుకొచ్చిన, దీపావళికి డబల్ ఆఫర్ పెట్టినా.
హోల్సేల్ కొనుకొచ్చిందమ్మా, తక్కువ ధరగా వదిలి పెడుతున్నా. రావాలే రావాలే రావాలే, జరసేపతి వాళ్ళు ఉండే అందరు కొనుకోవతారు మరి. ఓ అర్థక్క, ఈసారి ఏంది బాంబులు గింత తక్కువ తెచ్చినావు? ముందు అలా బాంబెట్టిరా. ఏం మాట్లాడుతుర్రా ఇడ? లేదు లేదన్న, 20,000 బాంబులు ఉన్నాయి. ముందుగా మీకు ఎంత ఇవ్వాలో చెప్పుర్రి. మన దగ్గర పైసలు ఏమనుకుంటుర్రు? మన గురించి ఏమనుకుంటుంది? నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయరా? ఇవో 4, 5, 9 ఉన్నాయరా. నా దగ్గర 10, 8, 18. నా దగ్గర కూడా 18 రూపాయలు ఉన్నాయరా. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఇవాక ఇవన్నీ తీసుకొని ఒక 3 చుచ్చుబుడ్లు, 4 భూచక్రాలు, ఒక ఇవన్నీ తీసుకున్నావురా? అరే అవి 3 తీసుకోరా. లచ్చింబాంబులు ఇవో 3 యొక్క తోకపడగిలి, ఇవో 2, 2 గన్లీ అట్నే. అరే ఇవి కూడా రా. ఇవి కూడా అంతేనారా? ఇంకేం వద్దా అక్క? అసలైన మర్చిపోయినా, మా అమ్మకు గీ 2 భూకర పుల్లలి. అరే భూగర పుల్లలు కావరా? అవి కాకర పుల్లలు. కవే కవే, గీ కాకర పుల్లలు 2 డబ్బాలు. ఇది కూడా తీసుకున్నా అంటే పైకి వైపు వెళ్తుంది. ఏ తీసుకోరా, మన దగ్గర పైసలు లేవా? దాంతో పాటు మనం కూడా వేసేద్దాం. అరే పైకి మనం పోతాం, కిందికి రామరా. నీ తీసుకుంటే తీసుకున్నాం కానీ అక్క అర్థమైందిగా, ఇవన్నీ ఇచ్చేసాయి, మాకు లేట్ అవుతుంది పోవాలి. ఏందక్క నువ్వు మమ్మల్ని కన్నా చీపు తీసేస్తున్నావు? మా గురించి నీకు తెలియదు. ఈ పటాకులు ఈడ కాకపోతే ఇంకో దాన్ని కొనుక్కుంటాం. అక్క మేము ఇచ్చిన పైసలకి ఏమొస్తుంది? ఏమొస్తుందా? తోగ పటాకుల ప్యాకెట్ కూడా రాదు. ఇది 50 రూపాయలు. ఏమొస్తుంది? 10 రూపాయలకు ఈ తుపాకు వస్తుంది, మిగిలిన పైసలకు ఈ రీల్ వస్తుంది. ఇవి రెండింటిని తీసుకొని కాల్చుకుంటే ఇంటికి పోరి. నమ్మ వాళ్ళకి ఎదురు వచ్చి పైనమా పోయి తెలియదు. ఇల్లు చెప్పటో దీపావళి పండుగ పెద్దనే ఇస్తాడురా. పర పర, హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. నువ్వు కూడా అంటారా మనకు పటాకులు ఇస్తారు? హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. ఇక్కడ పెద్ద బాంబుల కంపెనీ ఉన్నట్టుందిగా. ఇక్కడ ఒక్క తోగ పటాకుల ప్యాకెట్ కొనుకపోతే ఈ ఊర్లో మనమే ఈ పండుగ ఫేమస్. ఫుల్ బాంబులు కాల్చుంది. ఏమని చూసినావు? ఏం మాట్లాడుతున్నావు? నీళ్ళు ఎంత కొట్టినా ఇటీటే వస్తుంది, అస్సలు దూరం పోతలేదు. సరే గాని నువ్వెందుకు ఇటు వచ్చినావు? ఏం లేదు హరిత, ఇప్పుడే 5,000 పెట్టి బట్టలు కొన్నా, 2,000 పెట్టి వాచ్ కొన్నా. మంచిగున్నాయి కదా? ఇగో ఇంకొక 18,000 మిగిలినాయి. ఈ 18,000 పెట్టి బాంబులు అన్నీ కొని పొరగలందరికీ వంచాలనుకుంటున్నాయి దీపావళికి. మంచి దుకాణం ఒకటి చెప్పు. ఏంది 18,000 బాంబులా? 18,000 బాంబులా? నువ్వు కొంటావా? ఏనాడన్నా కొన్న మొఖమేనా నీది? నాకైతే నమ్మకం వస్తలేదు. నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదు, కానీ ఏం చేస్తాం, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. మొన్న రాత్రి మాకు లాటరీలో 100,000 రూపాయలు వచ్చినాయి. ఆ ముచ్చట మా అమ్మకి అస్సలు తెలియదు, తెలిస్తే అన్నీ గుంజుకుంటుంది కదా. ఎన్ని ఖర్చు పెట్టినా పైసలు అస్సలు ఒడిచిపోతలేవు. బాంబులు కొని పొరాలు వంచదాం అనుకున్నా, నువ్వు మంచి షాప్ చెప్తలేవు కదా. నేనేవో దేవులు ఆడుకుంటా. నీకేమన్నా తెలివిందా అనిల్?
ఈ ఊళ్ళే అందరికన్నా పెద్ద దుఃఖం నేనే పెట్టినా. ఈ బాంబులన్నీ హోల్సేల్కే పట్టుకొచ్చిన. ఈ బాంబులకు మస్తు పవర్ ఉంది, ఢోం ఢీమని పెద్దగా వెళ్తాయి తెలుసా. అన్ని నీకు తక్కువ ధరకే ఇస్తా, తినో అనుకోను పో. ఏం మాట్లాడుతున్నావు, ఒకప్పుడు ఏందనేది పక్కన పెట్టు. ఇప్పుడు మన రేంజ్ మారిపోయింది. నేను బుచ్చి బుచ్చి షాప్లో కడ కొనుక్కుంటా అనుకుంటున్నావా? మనం కొనాలంటే పెద్ద పెద్ద లడీలు ఉండాలి, అర్థమవుతుందా? ఇవి కాదా లడీలు, చూడు భూచక్రాలు చుట్టుబుడ్డిలు. చుట్టుబుడ్డి భూచక్రాలు చుట్టుబుడ్డిలు కాదు, 1000 వాలా 10,000 వాలు ఉండాలి. 100 వాలా 100 వాలా. పెద్ద షార్ట్ బాంబు, క్రాకర్లు చూడు. మీ అమ్మ మంచి గాల్చుకోవచ్చు, పట్టుకొని పోరాదు. సరే నీ గురించి నా గురించి కాదు, మా అమ్మ కోసం పట్టుకోదాం అనుకుంటున్నా. మొత్తం గుండుగుత్త చెప్పు. ఇక గుండుగుత్త అంటే ఈ బాంబులన్నీ 20,000 పట్టుకొచ్చినా నీళ్ళు. ఇక నువ్వు మనమే కాబట్టి 2,000 తక్కువ చేసిన, 18,000 ఇచ్చి ఇవన్నీ పట్టుకొని పో. ఆ పుట్రాలు 18,000, నీ 28,000 తీసుకో. 28,000 నువ్వు అమ్ముకొని తెచ్చుకున్నదానివి, చేసుకుంటే బతికేదానివి తీసుకో. 28,000. సరే సరే సరేగా నానీలు, ఈ బాంబులన్నీ ఎట్లా పెట్టుకోబోతావు? సంచి లేదు కదా, ఏడ పెట్టుకోబోతావు? నీ అవ్వ ఏనన్నా పెట్టుకోబోతనే, నీకెందుకు? నీకు కావాల్సింది పైసలు, నాకు కావాల్సింది బాంబులు. ముందైతే ఒకదాడై అన్ని బాంబులు అమ్ముడు అయినాయి. కళ్ళున్నాడు ముంగట్నే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు. కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు. సరే గాని పైసలి పైసలి పైసలు ఎక్కడ పైసలు 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 పండుగలు నోట్ల బాండు ఎగరేశారు. 20,000 బాంబులు దండం పెడతారు. కాలు మొత్తం మళ్ళీ మాట్లాడదే కాపాడు. ఇప్పుడు అరే నన్ను కాదు ఇంకొక దాని దగ్గర పోతావరా, వెళ్ళి నిన్ను అంటి పెట్టాక నేను నిద్రలే వాడు. పాపిస్తాన నీ అవ్వ, నీ 2,000 బాంబులకు నన్ను అంటు పెట్టమాట. అవే నీ పని చెప్తా.
దీపావళి శుభాకాంక్షలని మంచరాయి. ఆయంత తప్పులు ఇట్లా రాసావు, అక్షరం పొల్లు పోకుండా మంచరాయి, సరేనా? అవు చదువుకున్న నువ్వానేనా? కేసులు ఎక్కువ అంటే ఇంకా నాకు చెప్తుంది. హ్యాపీ దీపావళి. ఏందన్నా అంత గిట్లున్నావు? ఏందిరా అది, ఏంటి ఆ బట్టలని గట్లున్నాయి? ఓమ్మా ఇవి దీపావళి స్పెషల్ బట్టలే, ఇవి బాంబుల బట్టలు అంటారు. బట్టలు కొట్టే బాంబులు ఫ్రీ, మొత్తం ఇవిటికే పెట్టుకొని కొచ్చుకున్నా. నీ బట్టల ఘోరం కాలగదరా పండుగ వాళ్ళకి, ఈ బట్టలేందిరా? నువ్వేంది, నీ అవతారం ఏందిరా? బోడుకో మంత్రగాలు లెక్క గిట్లున్నావేంద్రా? ఇలా బోడుకో స్పెషల్ బట్టలే. ఇంకొకసారి బట్టలు పైంట్లు షప్పులు అని నన్ను ఏదైనా పైసలు అడిగినావు అనుకో, నీ తోలు తీసా బార్కవ్, ఏమనుకుంటున్నావు? పైసలు అంటే అట్లే ఏమనిపిస్తుందిరా నీకు? ఊక పైసలు అడిగి అన్ని అడవైన అన్ని కొనుకొస్తావు ఇంట్లో. ఇంకోసారి అడుగుతావా? నన్ను కొడుతున్నావే? పైసలు అడిగినందుకు నీకు పైసల విలువ తెలుస్తలేదు? 10,000 తీసుకోవాలి బట్టలు కొనుక్కుంటావు? ఏంది ఇది, పండగ వాళ్ళకి 400 గిట్లా కొడుతుంది? పైసలు అన్ని ఖరాబ్ చేస్తావు. అది అమ్మా ఏమైంది, గిట్ల కొడుతున్నావు పండగ వాళ్ళకి 400? కొట్టకుంటే ఏం చేయాలిరా? ఏం చేయాలి? నేనేం చేసినాక దీపావళి పండుగ ఉందని ఓ చేత బట్టలు 4-5 బాంబులు కొనుకొచ్చుకున్నా, దానికి ఇష్టం వచ్చాడు ఈ బంధం వాళ్ళకి కొట్టింది. బట్టలు కొనుకొచ్చుకుంటే ఏమైందే, పోరాన్ని పొట్టు పొట్టు కొడుతున్నావు కింద పడేసి. కొట్టకపోతే ఇంకేం చేయాలి నాని? ఏం చేయాలి చెప్పు. మంచి బట్టలు కొనుకుంటే నేను ఏమన్నా అందురా? ఆడు పండుగ వాళ్ళకి 1,500 నా దగ్గర లేవురా అంటే నన్ను ఇచ్చిన 20 1,500 జరిచుకోవేయండి. మంచి బట్టలు కొనుకోరా అంటే ఇంకో చూడు ఎటువంటి బట్టలు కొనుకుండు, జ్వరవంతలు అసలు బట్టలు కొనుకుండు. ఇంకా ఇవి బట్టలు కాకుండా ఇవి తత్కేసుకోవడం చూడు బాంబులు. అగో చూడు బాంబులు ఎట్లున్నాయి చూడు. ఇక కొట్టకపోతే ఏం చేయమంటావు చెప్పు. అవురా 1,500 కొంటమైనప్పుడు మరి మంచి బట్టలు తెచ్చుకోక గసంటి బట్టలు ఏం తెచ్చుకున్నావురా? ఊకోక నువ్వు కూడా గమ్మతి మాట్లాడుతున్నావు. అమ్మ అడిగ దుకాణాలు ఎటువంటి బట్టలు అనుకుంటున్నావు? మొత్తం చినిపోయిన బట్టలు కొనుక్కోదురు కోడు. నేను తీరు తెచ్చుకున్నా, 1,500 ఇంకా మంచి బట్టలు వస్తాయి మీకు. అవునే పెద్దమ్మ, తమ్ముడు చెప్పింది కూడా నిజమే. గానే ఏమి నిజమో ఏమో. ఏ గట్ల కాదా పెద్దమ్మా, ఈ నడుమ పోరగాళ్ళంతా చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు, అదే స్టైల్ అంటారు. ఏ చెప్పక జరా, ఒకటే కొట్టి పాడి చేస్తుంది బరెన్ కొట్టినట్టు. అందరి ముందు బరువు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ వీడన్న నయమే. ఇంకా ఓ తీరు బట్టలు తెచ్చుకుండు, ముద్దుగున్నాయి కలర్ కలరు. నీ తీరుని తిప్పయ్యా, ఆ బట్టలేం మర్చుకునే 1,500 ఈ దినాలకు పెట్టుకుండు. అరే పండుగ వాళ్ళకి ఇంట్లో ఏమైనా చేద్దాం అంటే ఇంట్లో ఒక్క పసలేదు. ఏ తిట్టకే పండుగ వాళ్ళుగా పోరండి, ఒకటే తీరుగా తిడుతుండవు. పో పోయి చీకటి అయితే పో, దీపంతలు ఇట్లా పెట్టే మన దీపాలు ఇట్లా పెట్టి పో, పటాకులు ఇట్లా కాల్చుకోపోరు. ఏ పోరా నువ్వు కూడా పోయి బాంబులు కాల్చుకోపో. అక్క ఇంటికడ బాగుండా? ఎందుకురా ఊరిని అక్క ఇలా బాగా మొడవలేదు. అబ్బో బాంబుల పూరి.
ఊరక్కో ఏం పుట్టిందిరా వీళ్ళకు, దీపావళి పండుగ ఏమో హోలీ పండుగ లెక్క ఉరుక్కుంటే వేసుకుంటారు మంట పట్టుకొని. అరే దొంగ పడకవు, గీడ దాక్కున్నావా రా? ఒసాయ్ ఏం పుట్టిందా నీకు, నా కొడుకు దొంగ కింగ్ అని మాట్లాడుతున్నావు? నీ కొడుకు దొంగ కాకపోతే సంసారా? ఏయ్ సంసారం అంటున్నావేంది, ఏం దొంగతనం చేసినాడు? ఏం దొంగతనం చేసిండా, కనబడతలే వాడ బాంబులు, ఆ బాంబులు నా దగ్గర కొనుక్కొని ఊరాన్ని తురికిచ్చిండు. ఏయ్ నా కొడుకు కొనుకొచ్చుకున్నావు అవి? ఒక్కసారి నీ కొడుకు ముఖం చూసి చెప్పు ఒకసారి. ఏయ్ దొంగతనం చేసిన అవరా తింటారా? కొన్నా గానీ పసలియలే. పసలకు 1500 ఇచ్చినా ఏం చేసినావు రా అవన్నీ? నీ బట్టలకు బూట్లకే అయినా బాంబులకైనా సరిపోతాయి కపి. నీ పసలు రేపు తెల్లారంగా పాల పసలు రంగనే పడేస్తా, నడువి నడువు. ఏంది రేపిస్తావా? నీది ఎన్నడన్న పైసలు ఇచ్చా ముఖమేనా? ఊరా తురికిచ్చినావు, నాకదంతా తెలియదు, నా పైసలు నాకు కావాలి అంతే. నాలుగు ముచ్చు పాడకావు, ఇది చెప్పింది నిజమేనారా? నిజమే. ఏ పోరి ఇడ లల్లి పెట్టకు పడగలిగే, నేను అటు వచ్చినప్పుడు ఇసపో రేపు. ఏమిచ్చినేమో మీ అమ్మ చెప్పింది కాబట్టి ఊకుంటానా, లేకపోతే నేను సీరి యాప చెట్టు గడుదని కొడుక. రేపు ఇవ్వలేదనుకో అవ్వ కొడుకులు ఇద్దరు సంగతి చెప్తా. ఓ చెప్పినా చెప్పినది పాప, ఇక నీ పైసలే ఉంచుకోవాలి. బాడకావు తోటి ఇంట్లో ఇదే కలుపు, బయట మంది తోటి ఇదే కలుపు. ఏం పుట్టిందిరా నీకు, బాంబులు తీసుకోరా ఇట్లకు. నడు నడు. సరే అక్క పోదాం. కొత్త బట్టలు అనిగా పెరుగులు వాడాయా? పడితే పొక్కలు పెడతాయి అంగిలో. అందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మా టీంతో మంచిగా ఉన్నామండి. మేము దీపావళి అయితే మా టీంతో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ఇంట్లో మీ ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా విలేజ్ పటాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక విషయం గైస్, మంచిగా దీపావళిని అయితే సెలబ్రేట్ చేసుకోండి, కానీ ఎక్కువ పొల్యూట్ చేయకండి. అండ్ కొంచెం సేఫ్గా అయితే ఆడుకోండి. అండ్ మన వీధి కుక్కలు అవి ఉంటాయి కదా, కొంచెం ఆ ప్రాణహాని అయితే చేయకండి. సో ఇది మా విలేజ్ పటాస్ నుంచి అయితే చిన్న సజెషన్, ఓకేనా? అండ్ మీరు కూడా చూసిరు కదా, మేము కూడా ఎక్కువ పొల్యూట్ చేయలేదు. రెండు చుచ్చుబుడ్డులు కాల్చినాం, అండ్ క్రాకర్స్ కాల్చినాం, అండ్ భూచక్రాలు కాల్చినాం, అంతేగాని ఇంకంతకుమించి అయితే ఇంకేం కాల్వలే అన్నమాట. సో మేమైతే కొంచెం సేఫ్గా అయితే దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ఇంట్లో వాళ్ళతో మంచిగా హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకోండి, ఓకేనా? బాయ్. అండ్ విలేజ్ పటాస్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం. సో చూసారు కదా, మా టీం చెప్పినట్టు మేమైతే ఎక్కువ పొల్యూట్ చేయలేదు. సో తక్కువ క్రాకర్స్తో ఈ దీపావళి పండుగ అయితే సెలబ్రేట్ చేసినాం. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా బట్టలు పైన పడకుండా
దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ మా తరఫున అండ్ విలేజ్ పటాస్ ఫ్యామిలీ తరఫున దీపావళి శుభాకాంక్షలు. బాయ్ బాయ్ బాయ్.